హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంచ్లి దసరా మూవీతో మాస్ యాంగిల్ చూపించాడు హాయ్ నానోలో అయితే మెయిన్గా ఎమోషన్స్ను అలా పైకి తీసుకెళ్లాడు అలాగే సరిపోదా శనివారం మూవీతో మరోసారి యాక్షన్ను కన్ఫర్మ్ చేస్తున్నాడు జానర్ ఏదైనా న్యాచురల్ స్టార్ రంగంలోకి దిగితే ఫ్యాన్స్కు ఆడియన్స్కు పండగే దట్టు సరిపోదా శనివారం మూవీ ఈ ట్వంటీ నైన్త్న రిలీజ్ అవుతోంది అర్థమైంది కదా వన్ తో ఎవర్ ఎవరున్నారు ఎస్ డా స్టార్ నాని విత్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడదాం మూవీకి సంబంధించి అసలు సరిపోదా శనివారంకి మీనింగ్ ఏంటి అన్ని తెలుసుకుందాం ఎలా ఉన్నారు మీకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి నేను ఎప్పుడైపోతుందని వెయిట్ చేసి వెయిట్ చేసి బ్యాలెన్స్ అయిపోయింది నచ్చలేదు చాలా స్వీట్గా ఉందండి ముందే కూర్చొని అలా ఎవరైనా పొగుడుతుంటే కొంచెం కష్టంగా మాటంగా ఉంటుంది ఆడియన్స్ అందరు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు సో ఆడియన్స్ మాటలు నేను చెప్పాను సో వివేక్ ఆత్రియ అనగానే బ్రోచే వారెవరు అలాగే అంటే మీ మూవీ అంటే సుందరానికి తీశారు సో ఫీల్ గుడ్ మూవీస్ ఆయనలో ఇంత మా సాంగిల్ ఎలా బయటకు తీసారు మీరు నేను తీలేదండి తనే తీసుకున్నాడు తనే తీసుకున్నాడు నేను చూశాను నేను విట్నెస్ చేశాను నేను తనతో పాటు నిలబడ్డాను అంతే అండ్ మీరు నమ్మరు సరిపోతే సినిమా చూసిన తర్వాత స్లై ఎలా తీసాడు అని కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఆ ముందు సినిమాలు ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా తీసాడు ఒక ఇలాంటి ఒక యాక్షన్ ఫిలింని అది ఇలాంటి ఫిలిమ్స్ ముందు నుంచే ఎందుకు చేయలేదని మీరు షాక్ అవుతారేమో ఎందుకంటే చాలా ప్రొఫెషనల్గా తీసాడు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అన్నీ మీకు అర్థమవుతుంది చూస్తే ఓకే సో సో మెయిన్గా మీ లుక్స్ సెటిల్డ్ యాక్టింగ్తో అంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు టాలీవుడ్లో సో ఈ మూవీలో ప్రియాంక కనిపిస్తుందా లేదంటే చారు కనిపిస్తుందా చారు చారుయే కనిపిస్తుంది ప్రియాంక చారు లాగా కనిపిస్తుంది ఓకే సో ఇందులో కానిస్టేబుల్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ముందే ప్రాక్టీస్ ఏమైనా చేశారా ఒక కానిస్టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి అని

బయట కాన్స్టేబుల్ లేడీ కాన్స్టేబుల్ సరే మనం కొంచెం పవర్ఫుల్ గానే అనిపిస్తారు ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ ఇన్నోసెంట్ అండ్ సాఫ్ట్ మీకు నిజంగా మీకు సినిమా చూసినప్పుడు మాత్రం ఓ హీరోయిన్ కాన్స్టేబుల్ రోల్ వేస్తుంది అలా అనిపించదు మీకు ఆ కానిస్టేబుల్ చాలా ప్రతి లుకింగ్ కానిస్టేబుల్ ఇన్ దట్ స్టేషన్ అంతే అయిపోతారు సో దూ మీది సెకండ్ మూవీ మీరు మీరిద్దరు ఉన్నారంటే ఆబ్వియస్ గా లవ్ స్టోరీ ఉంటుంది అని అంటే గ్యాంగ్ లీడర్ లో ఆల్రెడీ చూసాం అందులో ఒక సాంగ్ కూడా హోయినా హోయినా సాంగ్ చాలా హిట్ ఇప్పటికీ వింటూ నేనైతే వింటూనే ఉంటాను ఆ సాంగ్ అలా ఏమన్నా సాంగ్ ఇలా ఉందా ఇందులో ఉల్లాసం ఇస్ యాక్చువల్లీ ఎక్ సాంగ్ లైక్ యాక్చువల్లీ హోయినా హోయినా లాంటి సాంగ్ అండ్ ఇంకొకటి రిలీజ్ అయిపోతుంది మీరు చూస్తారు కొన్ని రోజుల్లో ఓకే మొత్తం అంటే ఇట్లా రొమాన్స్ సాంగ్ ఆర్ట్ ఇట్స్ అ వెరీ పెప్పీ అంటే ఇట్స్ యాక్చువల్లీ లవ్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ బట్ దానికి ఇట్స్ ఎ ప్రమోషనల్ వీడియో ఇట్స్ అంటే సినిమా కోసం ప్రమోషనల్ వీడియో షూట్ చేసి రిలీజ్ చేస్తున్నాను అంటే సినిమాలో ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ఓకే సో ఇప్పటివరకు ఏంటంటే నాని అనగానే ఆబ్వియస్గా టాలీ టాలీవుడ్లో వాళ్ళందరూ కూడా మన పక్కింటి అబ్బాయి పక్కింటి అబ్బాయి అంటుంటారు రీసెంట్గా సుహాస్ గారిని కూడా మీతో పోల్చారు సెకండ్ జూనియర్ నాని అని దట్టు మిమ్మల్ని ఇప్పుడు ఈ తరం ఈ జనరేషన్ వాళ్ళు ఒక మెగాస్టార్ లాగా ఫీల్ అవుతుంటారు మెగాస్టార్ మిమ్మల్ని కూడా ఈ తరం మెగాస్టార్ అని సో ఇలాంటి కామెంట్స్ ఇన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది ఇట్ ఫీల్స్ గుడ్ డెఫినెట్లీ అంత చిరంజీవి గారు లాంటి వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది లేదంటే నెక్స్ట్ ఉన్న జనరేషన్ వాళ్ళని మనతో పోలుస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ అది ఇట్ అది జస్ట్ బై ప్రోడక్ట్ అండి అంటే దానికోసం దానికోసం చేసిందో లేదంటే అలా అవుతుందని తెలిసిందో మనం పని మనం చేసుకుంటూ ఇఫ్ యూఆర్ గివింగ్ ఆర్ బెస్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఇది మనకే తెలియకుండా మన బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతున్న పరిణామాలు బేసిక్గా వీళ్ళ మీరు ఎప్పుడైనా అలా చెప్పినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది అంతే ఇంకొకటి ఏంటంటే ఎస్ జే సూర్య గారు ఉన్న మూవీ అంటే మెయిన్ గా విలన్ గా యాక్ట్ చేసిన మూవీస్ అన్ని కూడా ఇప్పటివరకు సర్చ్ చేస్తే అన్ని హిట్ సో ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందని మీరు ఇందులో తీసుకోవడం జరిగిందా మీరు చూసి చెప్పండి మీరు సినిమా చూసి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అదేలాగా అయిపోయింది అయిపోయింది సూర్య గారు చెప్పినట్టు బట్ సినిమా చూసి సరదాగా ఎస్ జే సూర్య గారికి ఆయన అంత బాగా చేయగలిగే ఇంకొక ఆప్షన్ చెప్పండి నాకు ఇంకొకటి సినిమా చూసి సెలెక్ట్ చేసుకోలేదు సరిపోతే శనివారం స్టోరీ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ ఫర్ హిమ్ దయా తన కోసమే క్రియేట్ అయింది ఇంకోటి ఏంటంటే ఫైవ్ మంత్స్ బ్యాక్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు అక్కడ నుంచి బస్ చాలా క్రియేట్ అయింది ట్రైలర్ టీజర్ చూసినప్పుడు సడన్ గా అంటే మిమ్మల్ని ఇప్పుడు అప్పుడు వెపన్స్ అయితే ఒక చాలా అందంగా ఉండేటివి నరికేసే పని ఇప్పుడు ఏంటో వేట కొడవలతో నరుకుతున్నారు కత్తిపీట కత్తిపీట అంటే ఈస్ ఇంట్లో దొరికే ఒకటి కదండి ఇప్పుడు ఇంట్లో వచ్చేవరైనా అటాక్ చేస్తే అప్పుడు మీరు ఫస్ట్ మీరేం చేస్తారు అటాక్ చేస్తే ఇప్పుడు అటాక్ చేస్తున్నారు తీసుకొని అంతే అలా ఓకే అలా అయింది అయితే అంతే అలా అయింది సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మీ ప్రొడక్షన్ లో ఆల్మోస్ట్ ఇద్దరు డైరెక్టర్స్ వచ్చారు ఛాన్సెస్ ఇస్తున్నారు ఇంకా అంటే మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారా నేను ఇంకా అంటే నేను అంటే డెఫినెట్గా అది చాలా తృప్తి ఉంటుంది మంచి మనం టాలెంట్ ఇంట్రొడ్యూస్ చేయగలిగినప్పుడు వాళ్ళు చాలా పైకి వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద సక్సెస్ అయినప్పుడు మనకు ఆ శాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఉంటుంది కానీ ఊరికి ఏదో చేయాలని చేయటం కాదండి నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను నాకు నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను ఎక్కడ రీచ్ అయ్యాను నేను ఇంకొకరికి ప్లాట్ఫామ్ అవ్వగలిగితే ఈరోజు నాకు ఇంత ఇంత ప్రేమ ఇంత సపోర్ట్ అంతా ఉంది ప్రేక్షకుల దగ్గర నుంచి నేను ఈ స్ట్రెంగ్త్ అంతా నేను ఇంకొక పర్పస్కి వాడకపోతే ఈ స్ట్రెంగ్త్కి అర్థం లేదని ఓకే సో మీరు చెప్పండి అంటే ఆల్మోస్ట్ మీకు సెకండ్ టైం యాక్టింగ్ నాని గారితో అయినా కానీ సూర్య గారితో కూడా సెకండ్ టైం అంటే సడన్గా అంటే మీకు ఏమన్నా ఛాలెంజింగ్ ఏమన్నా అనిపించిందా అంటే ఈ క్య ఇప్పటివరకు మేము చూడలేదు కదా దీంట్లో క్యారెక్టర్లో ఏమన్నా అనిపించిందా ఛాలెంజింగ్ అలా ఏమనిపించలేదు నాకు ఐ ఐ ఐ మీన్ నో ఛాలెంజింగ్ ఏం అనిపించలేదు ఇట్ వాస్ వెరీ ఈజీ ఓ మీరు క్యారెక్టర్ చేయడం లేకపోతే ఓ లేదు లేదు ఛాలెంజింగ్ ఏమి అనిపించలేదు నాకు ఓకే ఇంకోటి ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఒక దొంగ బాండింగ్ ఒక విధంగా ఉంటుంది మీ మీ తోటి కాన్వర్సేషన్ ఉన్నప్పుడు ట్రైలర్ లో నాకు అట్లా అనిపించింది అలా ఏమన్నా మేము ఆలోచించవచ్చా పోలీస్ ఆఫీసర్ దొంగన అదే దొంగ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే అలా ఏమన్నా ఆలోచించవచ్చా అంటే ఎలా నాకు ఇప్పుడు సూర్య గారు ఉన్నారు మీరు ఉన్నారు మీకు ఫైట్ జరుగుతుంది ఒక లాంటి ఈగో అనేది ఉంటుంది కదా ఎవరెవరికి పోలీస్ ఆఫీసర్ కానీ లేదంటే మీకు కానీ సూర్యాకి కానీ అంటే మీరు ఇది ఈగో క్లాషా అని అడుగుతున్నారా మా ఇద్దరికి కాదు అసలు కాదు ఎలా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సూర్య గారితో సూర్య గారితో చాలా సినిమాలు చూసాను డైరెక్టర్ గానే కాదు చాలా చాలా మంచి యాక్టర్ చాలా సినిమాలు చూశాను బట్ నేను కలిసినప్పుడు ఒక మనం అలాంటి రోల్స్ అన్నీ ఆయన ప్లే చేయడం చూసాం కదా బయట ఎలా ఉంటారా అని ఒక చిన్న డౌట్ ఉండేది అసలు బయట ఆయన ఆపోజిట్ ఆయన ప్లే చేసిన రోల్స్కి ఆయన దానికి అసలు సంబంధం లేదు చాలా హంబుల్ చాలా స్వీట్ ఆయన అండ్ కలిసి చేసిన ప్రతిసారి నాకు డెఫినెట్గా ఐ థింక్ నా పర్ఫార్మెన్స్ కానీ నా కంఫర్ట్ లెవెల్ కానీ అది అది సూర్య గారు ఉండటం వల్ల చాలా డెఫినెట్గా ఎన్హాన్స్ అయింది ఇట్ వాజ్ మచ్ మోర్ వాట్ ఎవర్ హైవ్ డన్ ఐ నో ఐ వాజ్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్ బికాస్ ఆఫ్ ఆయన చాలా ఏమంటారు పెద్ద కండిషన్స్ కూడా ఏం పెట్టేవాళ్ళు కానీ చాలా మేము పెద్ద క్లైమాక్స్ ఇవన్నీ తీసినప్పుడు ఫైట్స్ అప్పుడు ఆయన ఇచ్చికి చాలా ఆయన్ని మళ్ళీ మళ్ళీ పడటాలు అన్నీ చేసేవాళ్ళం కానీ అదే ఎక్సైట్మెంట్ అదే ఎనర్జీతో రెడీ రెడీ వన్ మోర్ సార్ వన్ మోర్ అని ఆయనే అడిగి చేస్తుండేవారు సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ అంటే బిహాండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తే సీరియస్గా ఉంది

మా సెకండ్ టైం మా కొలాబరేషన్ దానికి కూడా సెకండ్ టైం కొలాబరేషన్ అండ్ ఫస్ట్ ఫిల్మ్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ నేను కొరియన్ అది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమాతో మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ ది దిస్ సేమ్ ఫీలింగ్ అండ్ చాలా ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ దాని దగ్గర అయితే ఆయనకి అసలు ఆయనకి అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి షూటింగ్ దగ్గర కలిసి బాగానే వస్తుంది సరే అని అడుగుతారు అయితే అంత బాగానే వస్తుందంటే ఆయన ఫుల్ హ్యాపీ సో ఇట్స్ ఐ థింక్ దట్ ఆల్ దట్ పాజిటివిటీ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ యూల్ సీట్ ఓకే మీరు తెలుగు బాగా నేర్చుకున్నారు తెలుసా బాగా మాట్లాడుతున్నారు అసలు థ్యాంక్ యూ ఎంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది మాకేమో తమిళ్ నేర్చుకుందామంటారా అనే రాదు అసలు అలా ఏం లేదు అది లెర్నర్ వీక్ లెర్నర్ మే సూపర్ ఇంకొకటి ఏంటంటే మీరు సరిపోదా సినిమారం అన్నారు కదా టైటిల్ కొంచెం డిఫరెంట్ అనిపించింది మీరు ఇన్నప్పుడు నరేషన్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారు దట్టు మీ కరీర్లోనే హై బడ్జెట్ మూవీ అని చెప్పేసి టాక్ ఉంది సో సిటీకి ఖర్చు పెట్టారు అంటే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ హై ట్ హౌ యూ డిసైడ్ బట్ డెఫినెట్లీ వాట్ ఈస్ ఈ కథకి కావాల్సింది అంతా చేసామండి అండ్ ఈ కథకి కావాల్సింది ఖర్చు పెట్టాం అండ్ అండ్ దీనికి ఇట్ విల్ హ్యావ్ ఏమంటారు ఒక ఎనీ ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద యూనో దాని ఆ సెటప్ ఏంటి దానికి కావాల్సింది ఏంటి దాని చేయాలి అలా డెఫినెట్గా వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్ విచ్ ఇస్ రైట్లీ డన్ కరెక్ట్గా ఆ కథ ఆ కథ కోసం ఏం చేయాలి అన్నీ కరెక్ట్గా చేసే సమపాలలో ఉన్న సినిమా డెఫినెట్లీ ఒక సిటీనే క్రియేట్ చేశారు కదా ఒక ఊరు ఒక బాలే క్రియేట్ చేశారు అక్కడ కూడా మీరు చేసినట్టున్నారు ఉన్నారు అంటే మీరు చేసిన మూవీస్ కూడా దసరాలో కూడా ఒక మాస్ యాంగిల్ లో ఉన్నారు అది కూడా ఊరు అది కంటే కూడా పెద్ద సృష్టిస్తున్నారు అంటే అది కథ పట్టండి కథకి యా యా ఇట్ జస్ట్ మీకు ఇప్పుడు మా సోకుల్ గురించి కథ ఒక ఇంపార్టెన్స్ ఉంది ఆ సోకుల్ పాలన ఇప్పుడు మేము నిజంగా సోకుల్ మనం ఎక్కడ అట్స్ అట్స్ ఫిక్షనల్ ప్లేస్ సో దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఓకే సరిపోదా శనివారంలో ఎలిమెంట్స్ అని గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ చూస్తే సీరియస్గా మీరు మాస్ డోస్ ఇంకా పెంచారనేది మాకు బాగా అర్థమవుతుంది ఏం చెప్తారంటే జనాలకి ఏం చెప్తారంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కూడా చాలామందికి మౌత్ టాకర్ రివ్యూ అవన్నీ అలవాటు అయిపోయాయి ఏం చెప్తారు ఎలిమెంట్స్ పరంగా ఐ థింక్ ఎలిమెంట్స్ ఏమున్నాయని అంటున్నారా ఐ థింక్ లాట్ ఆఫ్ అంటే నేను ఒక ఒక షర్ట్ ప్యాంటో అమ్మినట్టు సినిమా నమ్మలేనండి నేను అంటే ఐ కెన్ నాట్ రియలీ టెల్ వై యూ షుడ్ బై దిస్ క్లాత్ అను ఇంకోటో కూడా చెప్పలేను సినిమా ఇస్ అ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ జెన్యూన్లీ ఫీల్ సరిపోదా శనివారం ఇప్పుడు నేను నా నా సినిమా వస్తుంది అజయ్ సూర్య గారు ఉన్నారు ప్రియాంక ఉంది వివేక్ డైరెక్ట్ చేస్తున్నాడు నాకు తెలిసి ప్రేక్షకులకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం నేనేం చెప్పినా ఇంటర్వ్యూస్లో మీరేం చెప్పిన వాళ్ళకంటూ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఇలా ఏమో ఇలా ఉంటే బాగుండు అని ఒకటి ఉంటుంది మనకి మనకి మీడియా ఇండస్ట్రీల్లో మనం ఎలా అయినా ఆలోచించవచ్చు కానీ ప్రేక్షకులు ఎప్పుడు హోప్ విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ప్రేక్షకులు ఎప్పుడు పలానా సినిమా వస్తుంది అది బాగుండాలి అనే కోరుకుంటారు కానీ పలానా సినిమా వస్తుంది అని ఎక్కువ దాన్ని డౌట్ పడరు బేసిక్గా ఎక్కువ లేదు బాగో బాగోకుండా ఉండాలి అని అనుకో సో నేను ఒకటే చెప్పగలిగింది ఏంటంటే ప్రేక్షకులకి మీ మీకు ఒక టూ ఉంది కదా దీని మీద ఒక ఒకటి అనుకొని ఉంటారు కదా దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా సరిపోతుంది సమయం ప్రామిస్ చేస్తుంది ప్యాన్ ఇండియా మూవీ సో పాన్ ఇండియా మూవీ అనగాని పాన్ ఇండియా మార్కెటింగ్ని దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీయాలంటారా లేదంటే మెయిన్గా కథ బలంగా ఉంటే సరిపోతుంది అంటారా అసలు ఆ వర్డ్స్ ఏం లేవండి ఇవన్నీ మొత్తం మీడియా క్రియేటెడ్ వర్డ్స్ పాన్ ఇండియా అన్ని నేనేమంటున్నాను అంటే ఇఫ్ ఆర్ ప్యాషనెట్ అండ్ ఇఫ్ టాలెంటెడ్ మేక్ సమ్ గుడ్ ఫిలిమ్స్ లెట్ లెట్ ఆడియన్స్ హ్యావ్ సమ్ గుడ్ ఫిలిమ్స్ టు వాచ్ అండ్ అండ్ మనం బేసిక్గా మనం నమ్మి ధైర్యంగా మనం ఒక మంచి సినిమా చేసినప్పుడు మనం మనం అనుకున్నా అనుకోకపోయినా ఆటోమేటిక్గా అది అందరికీ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అది ఇంకా గొప్ప సినిమా అనుకోండి దాని అసలు ఆపలేం బార్డర్లు దాటి కూడా వెళ్ళిపోతుంది మీరు ఇంతమందితో యాక్ట్ చేస్తారు హీరోయిన్స్తో మీకు అంటే ఫేవరెట్ కంఫర్టబుల్ ఎవరు చెప్తా ట్యాకీ క్వశన్ అంటే ఇన్ జనరల్ గా నేను ఏమంటున్నానంటే ఏది చాలా ఇంటర్వ్యూలో ప్రతి సినిమాకి అడుగుతారండి బట్ జనరల్ గా ఒక హీరోయిన్ పక్కన పెట్టుకొని మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అడగటం అనే పర్పస్ ఇది కేవలం బుక్ చేద్దాం కాసేపు ఈ హీరోని బుక్ చేద్దాం అన్నట్టే నాకు సింపుల్ లాజిక్ చెప్పండి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ప్రియాంక గురించి చెప్పండి అంటే ప్రియాంక ప్రియాంక ఎంత మంచి పర్ఫార్మర్ అన్నీ చెప్తాం ప్రతి మీరంతా ఇద్దరు ఎంత క్లోజ్ అంటే ఆల్ విల్ సే హౌ ఇట్ వాస్ లైక్ విత్ వర్కింగ్ విత్ గాంగ్ చెప్పండి మీ ఫేవరెట్ ఎవరు అని ఈ సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో విత్ ప్రియాంక ఉన్నప్పుడు ఇది డెఫినెట్లీ స్కెచ్ ఏ అయ్యో యా యా స్కెచ్ గా ఉంటది కదా ఆ టర్నింగ్ తిరిగితే అక్కడ రెండు సినిమాలు సుమలు ఉన్నే నెక్స్ట్ టర్నింగ్ లో మూడు సుమలు ఉన్నా ఒక సీన్ ఉంది దిస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దట్ అనమాట ఈ టర్నింగ్ లైక్ ఇక్కడ ఆ టర్నింగ్ లో అక్కడ మొత్తానికి స్కిప్ అంటే ఎస్కేప్ మోస్ట్ కంఫర్టబుల్ ఎవరు అంటారా ఆ కంఫర్టబుల్ ప్రియాంక

ఫేవరెట్ స్పోర్ట్ ఫేవరెట్ స్పోర్ట్ క్రికెట్ అనుకున్నాను మీరు ఫుట్బాల్ ఫుట్బాల్ మీ నుంచి బయోపిక్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయొచ్చు జ్ ఓ చేసే జె చేయకూడదు అని ఓకే ఓకే ఎస్ జే సూర్య గారు డైరెక్టర్ ఎస్ జే సూర్య విలన్ అంటే మీకు బాగా నచ్చిన ఎవరు డైరెక్టర్ డైరెక్టర్గా నచ్చారా లేదంటే వెళ్ళను కానీ ఆయన సినిమా డైరెక్షన్ చేసిన సినిమాలు చూసినప్పుడు డైరెక్టర్ నచ్చారు యాక్టింగ్ చేస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాను కదా యాక్టర్ కనిపిస్తున్నారు సేమ్ సేమ్ యా ఓకే సో మీకు బెస్ట్ ఫిలిమ్ విత్ బెస్ట్ ఫిలిమా నా కెరియర్లో తన కెరియర్లోనా సరిపోదా అండ్ డాక్టర్ డాన్

పిలుపు ఓకే ఎవరైనా స్టార్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మీకు నాకు సీతారామ శాస్త్రి గారు శ్రీవైన ఆయన బిగ్గెస్ట్ స్టార్ నా మైండ్లో అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళలేను చాలా అన్నారు ఆయన బట్ ఆయన ఒకటి కృష్ణవంశ నా ఫోన్లో అన్నారు బేసి నాన్న కృష్ణవంశికి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు ఇక రత్నమే దొరికితే అన్నాడు అప్పుడు పైసే అన్న ఉంది యాక్చువల్లీ ఐ మీన్ విజయ్ సార్ చెప్పారు రజనీ సార్ చెప్పారు చెప్పారు చాలా బాగా యాక్ట్ చేశారు పర్ఫార్మెన్స్ డాక్టర్ లో ఇది చేశారు ఐ మీన్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ జే సూర్య సార్ నాని అందరూ లాస్ట్ బలే బలే మగాడు ఓయ్ సీక్వెల్ ఎప్పుడు భలే భలే మగాడు వేస్ సీక్వెల్ ఓ ఏంటి

భలే బలే మగాడి మర్చిపోయిన గుర్తురాట్లేదు సో మాకు అనుకున్న ఆన్సర్ అయితే వచ్చింది అంటే జనాలకి అర్థమై ఉంటుంది ఈ పాటికి అంటే సిక్స్ ఉంటుంది ఉంటుంది అని నేను అడిగాను మర్చిపోయినా అప్పటి వరకు క్లిక్ అవ్వలేదు నాకు తర్వాత క్లిక్ అయింది ఓహో సో ఫైనల్ గా సరిపోదా శనివారం మంచి హిట్ అవ్వాలని హార్ట్ అయిపోయింది 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 అయ్య సూర్య గారు ఎప్పుడు మా మాకు క్లియర్ గా చెప్పారు సార్ అవ్వాలి అవుతే అని అనకండి సార్ అయిపోయింది అంతే మీరు నమ్మేయండి అంతే ఫిక్స్ అయితే ఫిక్స్ అంతే అన్నారు సో మేము కూడా మేము ఫిక్స్ అయిపోయాం సరిపోదా శనివార మూవీ మంచి హిట్ అయ్యింది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాటి సరిపోదా శనివారం మూవీ టీన్తో చిట్ చాట్ స్టేట్ టు సాక్షి